సన్నరక మరిధాన్యంకు 2500 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్షిట్పేట్ మండల కేంద్రంలో రైతులు రాస్తారోక నిర్వహించారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పినట్టు సన్నరకాన్ని పండిస్తే సన్నవడ్డకు దొడ్ల ఒడ్లకు ఒకే రకమైన ధర ఇస్తూ రైతులను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దేశానికి అన్నం పెట్టే రైతుని రోడెక్కించిన ఘనత కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా రైతు ఆందోళనలకి మోడీ గారు శ్రీకారం చుట్టినారు. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే కేసీఆర్ గారు మొత్తం తనకే తెలుసు అన్నట్టు రైతులని ఈసారి సన్నబడలేయండి, తెలంగాణ సోనా అయ్యండి అని చెప్పి చెప్పడం జరిగింది. లేకపోతే రైతు బంధు ఇవ్వము, మీరు పండించిన పంటను కొనము అని చెప్పడం వల్ల చాలామంది రైతులు భయపడిపోయి తెలంగాణ సోనా సన్నబడి వడ్లను ఈసారి వేయడం జరిగింది. అయితే దాంతో ఈసారి అకాల వర్షాలతోని తెగుళ్లతోని రైతులు పంట చాలా నష్టపోయినారు. వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఆదుకోకపోగా రైతులకు ఈసారి 1800 దొడ్డు రకం బట్టలకు సన్న రకం బట్టలకి ఈసారి దాదాపుగా ఒకే మద్దతు ధర ప్రకటించడం జరిగింది. కేవలం ఒక 20 రూపాయల తేడా, 1888 రూపాయలు సన్న బట్టలకు ఇస్తున్నారు. రైతులకు సంబంధించిన సమస్య ప్రత్యేకంగా వరిధాన్యం ఇక్కడ పట్టుకుండా వరిధాన్యం ఇక్కడ వరిధాన్యం సమస్య ఏంటంటే కేసీఆర్ గారు చెప్పిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పడమే కాకుండా కింద ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా బెదిరించడం జరిగింది. మీరు సన్నవడ్డు లేకపోతే మీ వడ్లు కొనము అని చెప్పి భయపడి అందరూ సన్నవడ్లు వేయడం జరిగింది. సన్నవడ్లు వేసినప్పుడు సన్నవడ్లు ఎప్పుడైతే ఏమని చెప్పిండో ఖచ్చితంగా నియంత్రిత పంట అని చెప్పిండో ఆ పంటను కొనే బాధ్యత కూడా ప్రభుత్వం. ఇంకొకటి, ప్రభుత్వం సన్నవడ్లకు 1888 రూపాయలు, దొడ్డు వడ్లకు 1800, అంటే సన్నవడ్లకు దొడ్డు వడ్లకు 20 రూపాయలు తేడా మాత్రమే ప్రకటించింది. అది చాలా తప్పు. ఎందుకు చెప్తున్నామంటే మీకు సన్నవడ్లకు కనీసం 2500 ప్రకటిస్తే కూడా ఈ సంవత్సరం పండిన పంటలకు వాళ్ళకు పెట్టుబడి వెళ్ళే పరిస్థితి లేదు. పెట్టుబడి వెళ్ళే పరిస్థితి ఎందుకు లేదంటే ఈ సంవత్సరం వర్షాలు అనుకోండి, 20 వర్షాలతోటి దోమకాటుతోటి ఇబ్బందులు అయిపోయి ఇబ్బందులు అయిపోయి పంట దాదాపు 25 క్వింటాలు వచ్చేది, ఈసారి 15-14 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. 14 క్వింటాలు కూడా ఇక్కడ రాలేదు. రైతులకు పెట్టుబడి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కూడా